हाय फ्रेंड्स, वेलकम टू बिजनेस ऐडियास इन तेलुगु चैनल। फ्रेंड्स, इवाला चेप्पबोये बिजनेस कॉन्सेप्ट लो मंथली मीरो 1 लाख रुपीस निंची 5 लाख रुपीस वरकु ईजी गा अर्निंग चेसुकोवच्चु। ई बिजनेस की कॉम्पिटिशन चाला तक्कुव। ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బిజినెస్ని స్టార్ట్ చేసిన వాళ్ళు ఇప్పటి వరకు ఎవ్వరు కూడా లాస్ అయింది లేదు. అలాగే ఈ బిజినెస్లో దిగిన వాళ్ళు ఎవరు స్టాప్ చేసింది కూడా లేదు. ప్రాఫిట్స్ కూడా హయ్యెస్ట్గా ఉంటాయి. సో బిజినెస్ ఏంటి, బిజినెస్ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, కావాల్సిన మెటీరియల్ ఎక్కడ పర్చేస్ చేసుకోవాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియోని ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే సర్జికల్ ఐటమ్స్ సెల్లింగ్ బిజినెస్. జనరల్గా అయితే ఏ హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళైనా కానీ డాక్టర్సు వాళ్ళ యొక్క ఓన్ మెడికల్ షాప్ని పెట్టుకుంటారు, కానీ సర్జికల్ ఐటమ్స్ని ఎవరు ఇప్పటి వరకు అయితే పెట్టడం జరగలేదు. అంటే మీకు ఇక్కడ ప్రతి ఒక్క ఐటెం, అంటే బీపీ చూసే ఇన్స్ట్రుమెంట్ కావచ్చు, స్టెథోస్కోప్ కావచ్చు, అలాగే హ్యాండ్ గ్లౌజ్ దగ్గర నుంచి ఆపరేషన్ నైఫ్ కావచ్చు, అలాగే మనకి ఏదైనా హ్యాండ్ విరిగినప్పుడు వేసుకునేటటువంటి ఒక గ్రిప్ ఉంటుంది అది కావచ్చు, ఏవైనా కానీ మెడికల్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ మొత్తం కూడా, అంటే ఎవరికైనా లెగ్స్ కానీ హ్యాండ్స్ కానీ బాగోలేనప్పుడు నడవలేనటువంటి పరిస్థితులు, వాకర్స్ కావచ్చు, అలాగే కిట్స్ టాయిలెట్కి వెళ్ళడానికి అవసరమైనటువంటి ఎక్విప్మెంట్స్ కావచ్చు, చాలా చాలా ఐటమ్స్, కొన్ని వందల రకాలైనటువంటి ఐటమ్స్ ఉంటాయి. సో మన కాళ్ళు పెయిన్గా ఉన్నప్పుడు మోకాళ్ళకి వేసుకునేటటువంటి ఒక గ్రిప్ ఉంటుంది అది, ఇలాంటివన్నీ కూడా కలిపి మీరు ఒక షాప్ని స్టార్ట్ చేస్తే మంచి ఎర్నింగ్స్ పొందవచ్చు. ఆల్మోస్ట్ ఆల్ ఇటువంటివి ఒక్కొక్క సిటీలో తీసుకుంటే ఒకటో రెండో షాప్సే ఉంటాయి, కానీ చాలా తక్కువగా ఉంటాయి. ఇటువంటి ఐటమ్స్ అన్నీ కూడా మీకు ఎక్కడ తక్కువ ప్రైస్లో దొరుకుతాయి, కంప్లీట్గా డిస్క్రిప్షన్లో నేను కాంటాక్ట్ నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఈ బిజినెస్లో మార్జిన్స్ ఎలా ఉంటాయంటే 50% నుంచి ఒక్కోసారి 70-80% మార్జిన్స్ కూడా ఉంటాయి. అంటే మనం రెగ్యులర్గా కనుక పర్చేస్ చేసుకుంటే వాళ్ళు మనకి ఎక్కువగా మార్జిన్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఒక ఐటెంకి ఒక్కొక్క ఐటెం ఫ్రీ, ఇలాగా మీకు చాలా చాలా ఐటమ్స్ అవైలబిలిటీ ఉన్నాయి. ఇంకా మీకు చెప్పాలి అంటే ఒక్కోసారి మీరు ఎగ్జిబిషన్స్కి కనుక వెళ్తే అక్కడ మీకు హీట్ బ్యాగ్ కావచ్చు, ఐస్కి పెట్టుకునేటటువంటి ఐ కూలర్ స్ట్రాప్స్ కావచ్చు, ఇలాంటివి అన్నీ కూడా మీరు ఇన్నోవేటివ్గా ఉన్నటువంటి ఐటమ్స్ కనుక ప్రొవైడ్ చేస్తే ఈజీగా ఎర్నింగ్స్ చేసుకోవచ్చు. ఇక దీన్ని మార్కెటింగ్ ఎలా చేసుకోవాలంటే మీ దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్స్ దగ్గరికి వెళ్ళేసి మీరు వాళ్ళకి ఇట్లా షాప్ ఓపెన్ చేశారని చెప్పేసి మీ యొక్క విజిటింగ్ కార్డు కనుక ప్రొవైడ్ చేస్తే, అలాగే మెడికల్ షాప్స్ కావచ్చు, మెడికల్ రెప్స్ ఉంటారు అటువంటి వాళ్ళకి కనుక మీరు సర్టెన్ అమౌంట్ మంచి మార్జిన్ వాళ్ళకి కనుక పెడితే మీకు వాళ్ళే సేల్ చేసిస్తారు. సో ఇలాంటివన్నీ కూడా మీరు ఎక్కడ పర్చేస్ చేసుకోవాలి నేను డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ సపోర్టర్ కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. ఐటమ్స్ చెప్తూ పోతే వీడియో లెంత్ కూడా పెరిగిపోతుంది. సర్జికల్ ఐటమ్స్ బిజినెస్ని స్టార్ట్ చేసి మంచి ఎర్నింగ్స్ పొందవచ్చు. దీనికి కావాల్సినటువంటి లైసెన్స్ వచ్చేసి 1 జిఎస్సీ తీసుకుంటే సరిపోతుంది. ఇంకా మెడికల్కి సంబంధించినటువంటి ఏమైనా లైసెన్స్ అవసరమవుతాయేమో ఒక్కసారి మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసుకుంటే మీకు ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. సో ఈ విధంగా మెడికల్ సర్జికల్ ఐటమ్స్ని సేల్ చేస్తూ మంత్లీ మినిమం 1 లాక్ రూపీస్ నుంచి మంచి అమౌంట్ 5 లాక్స్ రూపీస్ వరకు కూడా ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సెసి జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.